ఏమండి పద్మ గారు ఆ గొలుసు తాళాలు నా ముఖాన్ని పడేస్తే నేనే కట్టుకుని మీకు శ్రమ లేకుండా చేస్తాను ఏమక్కర్లేదు అక్కర్లేదా ఏ పాపం మీరు రోజు వాటితో ఇబ్బంది పడుతుంటే నా మనసుకి ఏదో బాధ అనిపించింది మనసా అదో పదార్థం ఉందా మీకు లేకపోతే మీకు నేను పాలెందుకు ఇస్తాను తీసుకోండి నాకు పాలా మీకే పాలు తాగితే మంచి నిద్ర పడుతుందిట అయ్య బాబాయ్ సడన్ గా మీరు అపరిచితుడు సినిమాలో లాగా క్యారెక్టర్ మార్చేశారంటండి నాకేం అర్థం కావట్లేదు లేకపోతే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా ఏంటి అది కరెక్టేనండి కానీ నాకు పాలు అలవాట్లేదు ఆ ప్లీజ్ నా కోసం తాగండి మీ కోసం అయితే పాలు ఏంటండి ఈ యాపిల్ జ్యూస్ అయినా కూడా తాగుతాను పాలల్లో ఏం కలిపారు ఏం కలిపలేదు ఏం కలిపలేదు నో 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 ఏదో కలిపారు అది ఆ తెలిసింది తేనె కలిపారు ఓకే గుడ్ నైట్ ఏమన్నా అవసరం అమ్మయ్యా ఈ రోజుకి ప్రాబ్లం సాల్వ్ అయింది రవ్వలడ్డు పులిహోర చక్ర పొంగలు అన్ని పట్టుకొచ్చాం ఇవన్నీ మీ బావా దగ్గరుండి మరీ చేయించాడు రా అందరం కలిసి తిందాం నేను తినేశాను మీరు తినండి ఇదిగో అదేం కుదరదు నువ్వు తింటేనే మేము అందరం తింటాం చూడు పద్మ నువ్వు తినకపోతే నేను తిన్నా చూసావా సరే పదండి రండి రండి నేనే ప్లీజ్ అని అనుకున్నాను ఇలాగా మీరే వచ్చారు హెల్ప్ 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 ఎత్తండి సిరిపోకుండా చూడండి సిల్లర్ వెళ్ళిపోద్ది ఓకే సార్ ఎవరు సార్ సీఏ గారయ్యా ఇక్కడ మనం చిల్లు బిందెలు చిరిగిపోయిన పర్సులతో అడ్జస్ట్ అవుతుంటే వాడా పంపలేదని వాయిస్తున్నాడు రేపటికల్లా తన వాడా పంపకపోతే ఏదో ఒక వంక పెట్టి నన్ను సస్పెండ్ చేస్తాడట అపా చేసుకొని ఏంటే ఈ నేచారంట
సార్ వీడు మోట దొంగ నుంచి పారిపోతుంటే పట్టుకొని తీసుకొచ్చాం సార్ ఊరుగోవా లే సార్ నిన్న మోట తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఈ ముగ్గురు కలిసి నాకు లిఫ్ట్ ఇచ్చారండి సరే ఈ మోటలో ఏముందిరా నా మాత్రం తెలుసు రోడ్ పక్కన పడేసింది సార్ నాకు డౌట్ ఎవరికో ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం వచ్చి 1000 రూపాయల నోట్లు కుక్కేసి పడేసాడేమో అది నిజమైతే 50-50 తేడా వస్తే 50-50-50 ఏయ్ సార్ సెంటర్ లో పెట్టి మోటర్ పండరా प्रॉब्लम कदा ఎక్కడ ప్లేస్ లేక మోటలు పడుకున్నానేమో లేమ్మా లే నేను దీంట్లో ఉన్నానేంటి అది నేను అడగాల్సిన మాట అది నాకు అంత అయోమయంగా ఉంది నీకు అయోమయంగానే ఉంది నాకు పిచ్చెక్కుతుంది ఏయ్ సార్ విడిదర తీసుకో సెల్లబడేయ్రా నేనేం చేసింది రాత్రి బంధువులు అనుకున్నాను ఇంత పని జరుగుతుందని ఆ రోజే అనుకున్నాను కానీ ఇంత తొందరగా లేచిపోతానుకోలేదు ఎంత పని చేశావురా కళ్ళజోడు ఏమండి నేను ఇక్కడే ఉన్నాను అమ్మయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా ఇంకా ఆడితో పాటు అనిమూల్లో ఉన్నావు అనుకున్నాను ఐఎమ్ సారీ ఏమండి మీకేం కాలేదుగా మిమ్మల్ని అడిగేది రాత్రి మీకు ప్రాబ్లం ఏం అవ్వలేదు కదా తాగండి ఏం వేశారు అందులో ఏం వేయలేదు వెయ్యి వెయ్యి అంటూ ఏదో వేశారు షుగర్ వేశాను కాదు షుగర్ అబద్ధం అందులో నిద్ర మాత్రలు వేశారు అంటే రాత్రి మీరు నాకు నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చి గోనె సంచిలో పాలేసి కట్టేశారన్నమాట రాత్రి నా కాలికి గొలుసు కట్టకుండా పడుకోండి అన్నప్పుడే అర్థం చేసుకోలేకపోయిన ఏదో కుట్ర జరుగుతోందని గ్లాస్తో మీరు నాకు పాలిస్తుంటే కషాయం లాంటి మీ మనసు కలర్ మారి తెల్లగా వచ్చేసిందంటే అనుకున్నాను చిచి ఇంతకు తెగిస్తారనుకోలేదు నన్ను గోనె సంచిలో వేసి కట్టేస్తారా ఏదన్నా కుక్కెత్తిపోయింటే కుక్కెత్తుకుపోయిందా మిమ్మల్ని కుక్కెత్తుపోతే నేను ఎందుకు వస్తానండి నా ఎముకలు వచ్చేవి దొంగ సంచిలో ఎత్తుకుపోయాడు సారీ అండి రాత్రి సడన్ గా మా వాళ్ళు వస్తేను ఆ వస్తే శవాన్ కట్టేడు గోన్సంచులు కట్టి పడేస్తారా ఇంకా నయం ఏ ఉస్సెన్ దగ్గరనే పడేశారు కాదు అంత టైం ఎక్కడదండి టైం ఉంటే పడేస్తారా ఆ కాదండి ఎక్కడనే సేఫ్ గా పెట్టేదాన్ని అయినా రాత్రంతా నేను కూడా ఎంత బాధపడ్డాను మీకేం తెలుసు మీరేం బాధపడక్కర్లేదు ఇంకా ఈ ఇంట్లో మీరు నేను కలిసి ఉంటాం అన్నది కల కల ఆ కలే అంతేనా అంతే అంతేనా చెప్పండి మీతో నాకింటి బాగైంది ఇదిగోండి ఏంటిది మీ సూట్ కేస్ అదే ఎందుకని అడుగుతున్నాను ఇందాక ఇంట్లో ఉండడం కలన్నారుగా ఫ్లోలో 190 అంటామండి ఆయన ఇల్లు చూసింది నేను తీసుకున్నది నేను నేను ఉంటా మీరు దయచేయండి చచ్చిన వెళ్ళను మళ్ళీ గోన్సెల్స్ తీసినంటి నైట్ ప్రిపేర్ అవుతుందా ఎవరు చెప్పొచ్చాడు హాయ్ ఎవరిబడి గుడ్ మార్నింగ్ అందరు ఒక్కసారి ఇలా రండి కమాన్ కమాన్ నమస్తే సార్ ఈ దండెందుకు సార్ నిన్ను చంపని ఫోటోకి వద్దామని యూస్లెస్ ఫెలో శ్రీనివాస్ సార్ ఎలారా ఆయనందుకు సార్ ఆయన కూడా చంపుతారా కాదు అతనితో నిన్ను చంపిందామని వేధవా అందరూ ఒకసారి పచ్చళ్ళు కొట్టండి నాలుగు మడత పడింది చప్పట్లు కొట్టండి రండేది శ్రీనివాస్ ఇదేం సార్ నాకు దండేశారు శ్రీనివాస్ మన యాడ్ వింగ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మన సేల్స్ 50% పెరిగినాయి అందుకని మీ అందరికి నేను శాలరీస్ పెంచుతున్నాను ఎంత సార్ అందరికి 1000 మీకు 100 మరి నాకు సార్ 1 రూపాయి పెంచాను ఇవందరికి పంచ్ థాంక్యూ శ్రీనివాస్ గారు మీ వల్ల జీతాలు పెరిగాయి థాంక్యూ బావా ప్లీజ్ బావా ఒట్టు బావా అబ్బా అమ్మమ్మ
ఇదే అసలు విషయం ప్లీజ్ బావా వద్దు బావా వదులు మైం తెలిస్తే బాగుండదు ఇంకా తెలిసేదేంటే తెలిసిపోయింది నలుగురిని పిలుచుకొచ్చి నీ బండారం బయటపెట్టి నీ అంతు తీరుస్తా వస్తనా ఉండు వస్తనా రండి త్వరగా రండి ఏమండి పాగలంతా నన్ను అనుమానించినా మీకు నేనంటే ప్రేమే ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినా నన్ను అస్సలు వదిలిపెట్టరు ప్లీజ్ వదలండి అదేంటి ఏవయ్యా నీ పెళ్ళం నిన్ను కలవరిస్తంటే ఎవరో భావన కలవరిస్తుందని బంగారం లాంటి నా నిద్ర చెడగొట్టావు కదయ్యా ఛే థాంక్స్ రోజు నా మీద అరుస్తారు గాని కల్లో నన్నే కలవరిస్తారు ఎన్ని జన్మలెత్తినా మీరే నా భర్త కావాలని రోజు ఆ దైవాన్ని కోరుకుంటున్నానండి అలాంటి మంచి భార్య మీద అనుమానం పట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి గట్టిగా చిచి ఏ మనిషి ఏంటో నిజమే బంగారం లాంటి పెళ్ళని అనుమానించాను నేను పెద్ద ఎదవని ఎవరు దొరకొచ్చినా జర చూడు ఏంటి నన్ను ఇలా చెప్ప పెట్టుకుని వచ్చారు ఫోన్ చేస్తే నేను బస్ స్టాండ్ వచ్చావునుగా ఏం బుచ్చి ఏం లేదురా నీ మరదలు భావం చూడాలి భావం చూడాలంటే తీసుకొచ్చేసా ఏమే తింగరు బుచ్చి బెంగెట్టుకున్నావా అరే పద పదరా ఇంటికి పోదాం పద పదండి అన్న పోని పోరి వెళ్దాం నాన్న పద్మగారు ఒక గంటలో మేము మా ఇంటికి వెళ్తామండి పద్మగారు మా మరదలండి మా నాన్నగారు గంటలో ఇంటికి వెళ్తామండి వన్ అవర్ ఏంటి బావా గంటలో వెళ్తానని అన్నిసార్లు అమ్మాయితో చెప్తున్నావు అది కదే ఈ సెక్షన్ కి ఆవిడ హెడ్ ఆవిడతో చెప్పాలి ఒక గంటలో అండి పదండి పదండి పదవే ఏమండి గంటలో వెళ్తున్నాం గంట ఏం సార్ గంట గంట అరగంట నుంచి గంట గురించి చెప్తురు ఏందో ఇది నీకు ఇష్టమైన పిండి వంటలని నేనే చేసి తీసుకొచ్చాను కదా మావయ్యా మీరు ఇక్కడే ఉన్నారా ఎవరబ్బాయి వాళ్ళు ఆయన మా నాన్నగారండి ఇది నా మరదలు నాన్న సరోజ్ గారని ఇప్పుడు నేను ఉంటున్నానే ఆ ఇంటి ఓనర్ నమస్కారం ఇదిగో సీను మీ ఆవిడ వాళ్ళ పెదనాన్ని చచ్చిపోయాడని ఊరెళ్ళింది నీ డౌట్ నాకు అర్థమైంది సిటీలో రోడ్డు మధ్య డౌట్ అడిగితే ఫైన్ వేస్తారు నువ్వు రావే నాన్న రా నుంచో కాదురా ఒరే అబ్బాయి ఆవిడ ఏమిట్రా పెదనాన్ని ఎవరో పోయారని ఆ విషయం నీతో చెప్పమని మీ ఆవిడ చెప్పిందంటుంది నాకేం అర్థం కావట్లేదు నీకు ఎలా అర్థమైందా అసలు విషయం నేను చెబుతాను మా ఇంటి పక్కన పెద్ద ఆయన ఉన్నాడు ఆయన పెద్ద ఆయన కాబట్టి పెదనాన్న అని ప్రేమగా పిలుచుకుంటాను ఆయన పోయాడని వాళ్ళ ఆవిడ వచ్చి ఈవిడతో చెప్తే ఈవిడ వచ్చి నాతో చెప్పింది నీకు అర్థమైంది కదా అలాగా వెళ్ళి చూసొద్దామేంట్రా నీకు తెలుసు ఆయన తెలియదు మరి ఎలా వెళ్తావు తెలియనప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను తవ తెలిసి చూస్తాను బుచ్చా బ్యాగ్ బ్యాగ్ చుట్టుందా చుట్ట నా దగ్గర ఎందుకు ఉంటుందా అవును నీ దగ్గర ఎందుకు ఉంటుంది సర్లే నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటా అమ్మయ్యా ఒక్క వికెట్ డౌన్ గది ఎంత నీట్ గా ఉందో బావా నాకు ఇక్కడే ఉండాలనుంది ఆవిడతోనే వేగలేకి వస్తున్నాను ఆవిడతోనా అదే మా ఇంటి వాళ్ళు ఆవిడతో బావా ఏంటి ఈ దువ్వెల్లో వెంట్రుకలు ఏంటి ఇంత పొడవుగా ఉన్నాయి ఆవిడ దువ్వెల్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట వెళ్ళింది ఎవరు అందుకే నిన్ను తెంగరబుచ్చి అనేది నాకన్నా ముందు ఈ రూమ్ లో ఆడావిడ ఉండేది ఆవిడవి ఇప్పుడే తలదూకొని వెళ్ళినట్టు నూనె మిలమిల ఎలా మెరుస్తుందో చూడు ఇదిగో నూనె ఎండిపోదే ఎన్నాళ్ళైనా అలా మిలమిల మెరుస్తూనే ఉంటుంది వెళ్ళరా నువ్వు దాంతోనే తలదూకుంటున్నావా కక్కుర్తి కొత్తది కొనుక్కోవచ్చు కదా కొంటాను లేవే సర్లే బాత్రూమ్ ఎక్కడుంది ఆడ సీయడి బావా మళ్ళీ ఏం కనిపించింది బాత్రూమ్ లో రెండు సోపులు ఉన్నాయేంటి అదే ఉదయం ఒక సోపు వాడతాను రాత్రి ఇంకో సోపు వాడతాను ఉదయం వాడే సోపు వెట్ స్కిన్ ని డ్రై చేస్తుంది రాత్రి వాడే సోపు డ్రై స్కిన్ ని వెట్ చేస్తుంది అంతే మరి ఇది ఎప్పుడు వాడతావు ఇది 24 అవర్స్ వాడుతుంటా కేర్ ఫ్రీ ఎక్స్ట్రా లార్జ్ అయ్యో ఇది ఎక్కడికి వచ్చింది
అదే నేను అడుగుతున్నాను. ఆ గుర్తొచ్చింది, రెండు సోపులు కొంటే ఇది ఫ్రీగా ఇస్తానడు, తీసుకొచ్చాను. ఇదిగో ఇది నువ్వు ఉంచుకోవా. చిచ్చి దిల్లీకి ఎందుకు, నీకే కావాలి కదా. ఆకల్లో ఏదేదో మాట్లాడేస్తాంటావా, ఆకలి స్థానం పెట్టవా. నువ్వు అనొద్దు, నేనే బయట తీసుకొస్తాను. ఈ మహాత్రి టికెట్ అక్కడికి వెళ్ళిందో. ఏదో అయిపోయింది బావకి,